ఏలూరు జిల్లా చింతలపూడి మండలం గడిజెర్ల గ్రామంలో సర్పంచ్ బొల్లిన వెంకట్రావు అధ్యక్షతన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీపీ రాంబాబు, మండల సచివాలయ కన్వీనర్ చల్లబత్తుల శ్రీనివాసరావు పాల్గొన్నారు. చల్లబత్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాల వారు వైద్యం అందుబాటులో లేనివారికి ఈ ఆరోగ్య సురక్ష ఒక సంజీవిని లాంటిదని, ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందని జగనన్న ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారని అన్నారు. రాంబాబు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం వల్ల చాలామందికి ఆరోగ్యం సఫలీకృతం అవుతుందని అన్నారు. ఇందులో ఊపిరితిత్తుల సమస్య, గుండె సమస్య ఉన్నవారు కూడా వైద్యం చేయించుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి తహసీల్దార్ కృష్ణజ్యోతి, ఈఓపీఆర్డి విక్టర్ బాబు, ఎంఈఓ కిరణ్ కుమార్, ఐసీడీఎస్ సూపర్వైజర్ రామలక్ష్మి, వైద్య బృందం మొదలగువారు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజలకు అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. మరి జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ఈ రోజు మనం ఇక్కడ నిర్వహించుకోవడానికి ముందుగా 15 రోజుల క్రితం నుంచే మన వాలంటీర్లు ఇంటింటికి తిరిగి మీ యొక్క ఆరోగ్య సమస్యలను వారు రికార్డ్ చేసి ఉంచుకున్నారు. ఈ రోజు ఇక్కడ క్యాంప్ నిర్వహించబడుతుందని మీకు ముందుగానే క్యాంప్ డేట్ అన్ని కూడా తెలియజేసి, ఈ రోజు ఇక్కడ క్యాంప్ వచ్చిన తర్వాత మీకు సంబంధించిన వివరాలు, మీ ఆరోగ్య పరిస్థితి అంతా కూడా ఈ కేసు షీట్ లో ఆల్రెడీ నమోదయ్యింది. ఈ కేసు షీట్ ని తీసుకొని మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. డాక్టర్ గారు మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని పరీక్ష చేస్తారు. పరీక్ష చేసిన తర్వాత మీకు అవసరమైన డాక్టర్స్ ని కూడా, మనం స్పెషలిస్ట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా దూరాభారాన్ని వెళ్ళాలి, మనకు కూడా అన్ని ఖర్చులు ఎక్కువ అవుతాయి. అటువంటిది ఈ రోజు స్పెషలిస్ట్ డాక్టర్స్ మన గ్రామానికి తీసుకొచ్చి ఇక్కడ గవర్నమెంట్ అందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు చేయించి ఆరోగ్య ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మండల సచివాలయ కన్వీనర్ శ్రీనివాసరావు గారిని కోరుతాం. ఒక 4 డాక్టర్లని, స్పెషలిస్టులు తీసుకొచ్చి మీ యొక్క ఆరోగ్య సమస్యలు ఇక్కడ ఇచ్చేయడానికి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా మీ యొక్క ఈ ఆరోగ్య సమస్యల్ని ఈ యొక్క క్యాంపులో ఉచితంగా, ఎవరు కూడా ఒక రూపాయి వెచ్చించకుండా ఉచితంగా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనం జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టుకుంటూ, అలాగే ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఫ్యామిలీ సుభిక్షంగా ఉంటుందని ఒక గడిజన సచివాలయం సర్పంచ్ గారికి అలాగే ఎంఆర్ఓ గారికి, అలాగే సచివాలయం మండల సచివాలయం శ్రీరెడ్డి గారికి, అలాగే ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. ఇలా సచివాలయ సిబ్బంది మరియు వైద్య బృందం అందరూ కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తూ వారికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే కార్యక్రమాన్ని వినియోగించుకోవడానికి ఇచ్చిన ప్రజలందరూ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అంటే మన గౌరవ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రతి ఒక్క పేదవారికి, అలాగే గ్రామస్థాయిలోనే వారికి అన్ని రకాల సేవలు అందించాలి ఒక హృదయంతో జగన్ గారు మన నవరత్నాల ప్రోగ్రాం కూడా కండక్ట్ చేయడం జరిగింది. మరి నవరత్నాల భాగంగా ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలన్నింటినీ, అలాగే సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఒక సిస్టమ్గా అంటే ప్రవేశపెట్టిన దగ్గర నుంచి మళ్ళీ వాటిని ఏ ప్రకారం అంటే నెల వయసుగా ఏ తారీఖులు తీస్తున్నారో, ఏ నెల ఏం తీస్తున్నారో, ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అదే నెలలో జరిగేటట్టుగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే 2 నెలల క్రమంలో జరిగితే జగనన్న సురక్ష